ప్రస్తుతం జనసేన మరియు తెలుగుదేశం ఎలక్షన్ బరిలోకి కలిసి వెళ్ళబోతున్నాయి. ప్రత్యర్థ అధికార పార్టీకి చుక్కలు కనిపించేలాగా వారాహి యాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఒక యువగలం యాత్రలో మన నారా లోకేష్ గారు ఢీ అంటే ఢీ అంటూ అధికార పార్టీని వాళ్ళు ఉక్కిరి విక్కిరి అయ్యేటువంటి ప్రశ్నలు వేస్తూ తర్వాతి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేటువంటి టెన్షన్ పుట్టిస్తున్నారు అన్ని పార్టీలు కూడా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ గారు దేవరా సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 2009లో తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారానికి ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు ఏనాడు కూడా ప్రచారం చేయలేదు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అవి కాకపోతే జనసేనాని అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నా, ఆయన పార్టీ అన్నా, ఆయన సిద్ధాంతాలన్నా, ఆయన వ్యక్తిగతంగా అన్నా సరే తారక్ గారికి చాలా ఇష్టం. అరవింద సమేత ముహూర్తం అప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఈవెంట్కి విష్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఆ పిక్చర్స్ అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అటువంటి మంచి అనుబంధం ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, తారక్ గారికి. సో పవర్ స్టార్కి సపోర్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు రానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి, నేను ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం జనసేన కలిసి వస్తుంది కాబట్టి మీకు సపోర్ట్గా నేను వస్తాను కళ్యాణ్ గారు అని చెప్పేసి ఫోన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాను అయితే కుదిపేస్తుందని చెప్పేసి అనుకోవాలి ఈ యొక్క టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం దేవరా సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయినటువంటి సినిమాలు సైతం పక్కన పెట్టేసి ప్రస్తుతం రాజకీయాల మీద ఫోకస్డ్గా ఉన్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన యొక్క పార్టీకి ప్రస్తుతం ఇద్దరు కొలాబరేషన్లో ఒక పొత్తులో ఉన్నారు కాబట్టి, సో జనసేనకి సపోర్ట్గా ఒక ప్రచారకర్తగా ఆయన రావడం నిజంగానే ఫ్యాన్స్ అందరికీ జోషిచ్చేటటువంటి విషయం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాబోతుందనేది, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాం. ముఖ్యంగా జనసేనాని కార్యకర్తలు కానివ్వండి, పవర్ స్టార్ గారి అభిమానులు కానివ్వండి, ఆల్వేస్ వెల్కమ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న అంటూ ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకే వేదికపై మాట్లాడితే నిజంగా పూనకాలే ఇరువురి అభిమానులకి.